पोटल बिग अपडेट चूस्म सीनियर रेसिडेंट डाक्टर आंदोलन बाट पड़ता इपटे एलेक्टिव सर्वीस बहिष्को सीनियर रेसिडेंट डाक्टर्स अंत दादापू 18 मेडिकल कॉलेज संबंधी 28 आस्पत्र ओपी वार्ड विधुन बंद पेटर बहिष्क पैस्थि समय में पागंटा 8 ने वीर की प्रधानमंत्री डिमांड 8 ने स्टाइफंड इवे अभी विदा चेयली अने प्रधान डिमांड तो वीरंत निरसन व्यक्तम चू आंदोलन दिग्न सिचुवेशन कई रोजल आलरेडी कन्नी प्राता आस्पत्र मुझे निरसन व्यक्तम पट्टुकोवे प्रभुत्म अवती अधिकार मंत्रुक विनपड़ा मैं समस्या की वदार अंटू वीरंदर आंदोलन व्यक्तम मुख्य वैद्य रंग समस्थल आरोग्य शाखा मंत्री हरीश राव गाली की वदलेशारु अंटू वीलंता आंदोलन चंदा उ तप्पनि परिस्थितुल्लो रेसिडेंट डाक्टर्लु पोरुबाट पट्टाल्सिन परिस्थिति वच्चिंदी दीनिकि प्रधान निर्लक्ष्यं प्रभुत्वमु आरोग्य शाख मंत्री हरीश रावे अंटू वीरंता डाक्टर्लु आंदोलन व्यक्तं चेस्तुन्नटुवंटि सिचुवेशन कनिपिस्ता उंदी कनीसं इंत जरुगुतुन्ना प्रभुत्वं नुंचि कनीस स्पंदन कूडा करुवैंदि अनेटुवंटिदि डाक्टर्लु आवेदन चेस्तुन्नारु करोना तर्वात कष्टकालंलो पीजीलु कंप्लीट अयिन तर्वात कूडा वेंटने विधुल्लोकि चेरिनप्पटिकी कूडा मालांटि वारिनि एंदुकु इंत निर्लक्ष्यानिकि गुरिचेस्ता उन्नारु अनेटुवंटिदि कनीस स्टाइफंड कूडा इव्वकुंटे एला अनेटुवंटिदि प्रधानंगा डाक्टर्स आवेदन व्यक्तं चेस्ता उन्नारु कोविड समयंलो वारियर्स अंटू कोनियाडिनटुवंटि नेतलु प्रस्तुतं मंत्रिगा कोनसागुतुन्नटुवंटि हरीश रावु उन्नप्पटिकी कूडा ఎందుకు ఈ మంత్రి గారికి కనపడట్లేదా మా బాధలంటూ కూడా వీరంతా ఆవేదన చెందుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా హోమ్ మెయింటెనెన్స్ ఈఎంఐ కూడా కట్టలేనటువంటి సిచువేషన్ లో డాక్టర్లు ఉన్నారు వెంటనే క్లియర్ చేయాలి అంటూ కూడా వారంతా ఆవేదన చెందుతా ఉన్నారు కుటుంబ పోషణ కూడా మాకు ఇబ్బందిగా ఉంది కనీస స్టైఫండ్ జీతాలు లేకుంటే ఎట్లా ఈ రకంగా సతాయించడం డాక్టర్లను ప్రభుత్వానికి కరెక్ట్ అయినా డాక్టర్లపై ఎందుకు కక్ష సాధింపు అంటూ వారు ఆవేదన చెందుతా ఉన్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం డాక్టర్లు ఏమన్నారు వారి ఆవేదన ఎట్లా ఉంది వారి మాటల్లో చూద్దాం ఇవన్నో ఇక్కడ సీనియర్ రెసిడెన్సీ జాయిన్ అయ్యాము అసలు మాకు మ్యాండేటరీ కాదు బట్ కోవిడ్ తర్వాత ఇక్కడ డ్యూటీస్ కావాలి ఫ్యాకల్టీ కావాలి అని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వేశారు అయినా కూడా మేము ఓకే అని ఇక్కడ వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత 4-5 మంత్స్ వరకు మాకు ఎలాంటి సైపెండ్ రాలేదు మేము చాలా రిక్వెస్ట్ చేసుకొని అప్పుడు కూడా ప్రొటెస్ట్ వెళ్తాము అని చెప్పిన తర్వాత మాకు సైపెండ్స్ ఒక 4 మంత్స్ వచ్చాయి అదే కొన్ని కాలేజెస్లో అయితే అవి కూడా రాలేదు 7-8 మంత్స్ ఇప్పుడు మళ్ళీ ఈ జూన్తో కలుపుకొని 4 మంత్స్ నుంచి మాకు సైపెండ్స్ రావట్లేదు ఇక్కడ మాకు ఎలాంటి వాషింగ్ ఫెసిలిటీ లేదు మేము చేసిన వర్క్కే మేము పే చేయమని అడుగుతున్నాము సో ప్లీజ్ కన్సిడర్ చేయండి అట్లీస్ట్ ఇప్పుడైనా రికగ్నైజ్ చేసి మా వర్క్ని మాకు కరెక్ట్గా టైంకి సాలరీ ఇవ్వాలని మేము కోరుతున్నాము మేము ఎమ్ఎన్ఆర్ మెడికల్ కాలేజ్ పీజీ స్టూడెంట్స్ అండి ఇప్పుడు ఇప్పటికీ 60 డేస్ అయింది మేము ఇక్కడ తిరగడం బట్టి ఇక్కడ యూనివర్సిటీ కూడా మేము ఆల్రెడీ 6-7 టైమ్స్ వచ్చాము మాకు ఆల్రెడీ ఎన్ఎంసీ క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చిందండి రీలొకేషన్ చేయాలని వీళ్ళు ఎందుకు ఈ ప్రాసెస్ని ఇంత డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు వెంటనే డీసీ గారు స్పందించి ఒక ప్రెస్ మీట్ రూపంలో కానీ ఒక సర్కులర్ రూపంలో కానీ మాకు వాళ్ళ క్వైరీస్ ఏంటో వాళ్ళు ఎట్లా రీలొకేషన్ చేస్తున్నారో అనేది ఉద్దేశం వాళ్ళది ఏంటి అనేది మాకు క్లియర్గా చెప్తే మాకు చాలా బాగుంటుంది ఎందుకంటే మేము చాలా మెంటల్ ట్రామాతో సఫర్ అవుతున్నాము మేము చాలా కోవిడ్ టైంలో చాలా హెల్ప్ చేశాము కనీసం ఆ సానుభూతితో అన్న మమ్మల్ని కనుకరించి మా బాధ అనేది వాళ్ళకి అర్థమవుతే మేము చాలా సంతోషిస్తాము మేము ఇప్పటికీ కూడా మా సర్వీసెస్ని అందించడానికి రెడీ ఉన్నాము కానీ వాళ్ళు ఎవరు మమ్మల్ని కలవడానికి ఇష్టపడట్లేదు ఎందుకు ఇష్టపడట్లేదు మాకైతే అర్థం కావట్లేదు వాళ్ళ రీజన్ ఏంటి ఆ రీజనే మమ్మల్ని ఎందుకు ఇష్టపడట్లేదు అదే రీజన్ మాకు కావాలి ఇంకోటి ఏంటంటే ఫాతిమా మెడికల్ కాలేజ్లో కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇట్లనే జరిగింది మా పరిస్థితి ఫాతిమా మెడికల్ కాలేజ్ లాగా అవ్వకూడదని మా బాధ అంతా మమ్మల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీలొకేట్ చేస్తే మేము అందరం మా సర్వీసెస్ని గవర్నమెంట్కి రెండర్ చేస్తామని మేము ఉద్దేశిస్తున్నాం కాదోజీ నారాయణరావు యూనివర్సిటీ తరఫున మా పీజీ మెడికల్ విద్యార్థుల అడ్మిషన్స్ పూర్తయిపోయాయి మేము 2-3 నెలల నుంచి ఫిబ్రవరి నుంచి మా ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నాము కానీ సడన్గా మే 19వ తారీఖు సడన్గా ఎన్ఎంసీ వెబ్సైట్లో పీజీ విద్యార్థుల సీట్లు మరియు ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి రద్దయిన చెప్పబడింది రిజిస్టర్ సార్ ఏమన్నారంటే చూస్తున్నాం ప్రభుత్వం దృష్టిలో ఉంది మేము రిలొకేట్ చేస్తాము ఆ చర్యలు తీసుకుంటున్నాం అన్నారు ఈ సమయం చాలా వృధా అవుతుందని మేము ఒక 20 డేస్ బ్యాక్ కోర్టులో
కేసు వేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ యూనివర్సిటీ కానీ ఇప్పటి వరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. మా గురించి ఒక సర్క్యులర్ కానీ ఒక నోటీస్ కానీ ఇవ్వడం జరగలేదు. ఇక్కడ వీసీ గారిని వచ్చి కలిసినప్పుడు మాకు వీసీ గారు లీడ్ అని చెప్పారు, లీడ్ లో ఉన్నా అన్నారు. కానీ మాకు ఇంతకుముందు ఒక ఇన్ఫర్మేషన్ సార్ ఉన్నారు, ఈరోజు వస్తున్నారా అన్నారు. మేము వీసీ గారిని కోరుకోలేదు. కానీ మమ్మల్ని ఒకసారి పిలిచి మాట్లాడండి, బాధ వినండి. మేము కోవిడ్ లో ఎన్నో కార్యక్రమాలు చేశాం, చేసి పేద ప్రజల గురించి కూడా మేము కష్టపడ్డాము. ఈ డాక్టర్లు ఇంట్లో రోడ్ల మీద ఒక 50 రోజుల నుంచి తిరుగుతున్నాం మేము మా సీట్ల గురించి. మీరు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇద్దరు కూడా చర్చించుకుని ఈ పిల్లల్ని ఏం చేయాలి చూసాం. డాక్టర్లంతా కూడా ఆవేదన చెందుతా ఉన్నటువంటి పరిస్థితి, అనేక క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వానికి సహాయంగా పనిచేసినటువంటి డాక్టర్లను కావాలనే నిర్లక్ష్యం కారణంగా మమ్మల్ని కనీస స్టైఫండ్ కూడా ఇవ్వట్లేదు అంటూ ఆవేదన చెందుతున్నటువంటి వీడియోస్. వైద్యుల సమస్యల్ని గాలికి వదిలేశారా, ఎందుకు రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించినటువంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంది ప్రభుత్వం అంటూ డాక్టర్లంతా ఆవేదన చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావును ఎన్నో సందర్భాల్లో కలిసే ప్రయత్నం చేసినా కూడా సరైన రెస్పాన్స్ రావట్లేదు, ఎందుకు అనేటువంటిది. కోవిడ్ సమయంలో, అత్యవసర సమయంలో మేమంతా హెల్ప్ చేశాము, వారియర్స్గా మమ్మల్ని అంతా అభినందించారు, అభివర్ణించారు అనేక సందర్భాల్లో ప్రభుత్వం అనేక సార్లు సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి. కానీ 8 నెలల నుంచి స్టైఫండ్ ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి, కుటుంబ పోషణ కానీ మిగతాకి సంబంధించినటువంటి సమస్యలను కానీ మేము ఎట్లా తీర్చుకోవాలి అనేటువంటిది వారంతా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఫ్రీగా పనిచేయడానికి సిద్ధంగా లేము, ఇప్పటికైనా క్లియర్ చేయాలి. 8 నెలలకు సంబంధించిన స్టైఫండ్ దాని డబ్బులు ఇవ్వాల్సిందే, జీతం లేకుండా ఎవరు పనిచేస్తారంటూ ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం డీటెయిల్గా దీంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ శ్రీనివాస్ గారు, ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు ఈయన కూడా. శ్రీనివాస్ గారు నమస్తే. అలాగే మా ప్రతినిధి రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మొదటగా మా కరెస్పాండెంట్ రమేష్ దగ్గరికి వెళ్దాం డీటెయిల్గా, తర్వాత డాక్టర్ శ్రీనివాస్ గారు వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రమేష్, ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ధర్నా జరుగుతూ ఉంది, ఇప్పటికీ వారి ప్రధానమైనటువంటి డిమాండ్స్ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి, అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఓవరాల్ అప్డేట్ ఏంటి? ఓటు రమేష్. యా, రాష్ట్రంలో ఒకసారి మనం రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించిన ప్రీవియస్ హిస్టరీని కూడా గమనించాల్సి ఉంది. ఈ రోజు ప్రధానంగా సరోజిని కానీ సరోజిని దేవి కంటి ఆసుపత్రితో పాటు ఎర్రగడ్డ, తర్వాత కోటి కాలేజీలో కూడా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో వీరికి సంబంధించిన అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే కనుక 2018 నుంచి 2021 వరకు కోర్సు పూర్తి చేసినటువంటి ఈ రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించి 2021 నవంబర్ నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది విధుల్లోకి తీసుకుంది. అప్పటి నుంచి కూడా వీళ్ళకు శాలరీ దాదాపు 82,000 శాలరీ వస్తుంది. కటింగుల ఫోన్ కూడా టేక్ హోమ్ 72,000 వస్తుంది. అయితే వీరికి సంబంధించి దాదాపు 18 మెడికల్ ఇన్స్టిట్యూట్స్ సంబంధించినటువంటి సుమారు 700 మంది డాక్టర్లు కూడా ఈ ఆందోళన కార్యక్రమాలలో కూడా పాల్పంచుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. నవంబర్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ సుమారు 700 మంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి మార్చి నెల వరకు కూడా శాలరీ ఇవ్వలేదు. అంటే దాదాపు 5 నెలలకు సంబంధించినటువంటి శాలరీ కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లించలేదు. ఆ పరిస్థితులలో మార్చిలో కూడా ఇదే విధంగా ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో అప్పుడు మళ్ళీ ప్రభుత్వం స్పందించి కొంతమందికి 3 నెలలు, తర్వాత కొంతమందికి ఫుల్ శాలరీ పేమెంట్ చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. దాదాపు నవంబర్లో జాయిన్ అయినటువంటి డాక్టర్లకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 1 నెల కూడా శాలరీ తీసుకుని డాక్టర్లతో పాటు కొంతమంది 5 నెలలు, కొంతమంది 3 నెలలు తీసుకున్న డాక్టర్లు కూడా ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఇప్పుడు కోటికి సంబంధించిన హాస్పిటల్లో 5 నెలల నుంచి కూడా 1 రూపాయి కూడా శాలరీ తీసుకోకుండానే వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి సంబంధించి 8 నెలలకు సంబంధించి అంటే జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎటువంటి శాలరీని తీసుకోలేదు. అంటే పేరుకు ఒక పెద్ద జాబ్ చేస్తున్నారు, ఒక డాక్టరు సర్వీస్ రంగంలో ఉన్నారు అని తమకు ఏదైతే పేరుంది దానికి, కానీ దానికి తగినటువంటి వేతనం లేనప్పుడు తాము అంతా ఎలా పనిచేస్తాము, ఎలా చేయగలుగుతాము అనేది కూడా డాక్టర్లు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రెసిడెంట్ డాక్టర్లు మొన్న ఒక కోటి ఆసుపత్రికి సంబంధించి ఆందోళన నిర్వహించారు, తర్వాత నిన్న సరోజినీ దేవి ఆసుపత్రికి సంబంధించి ఓపీ సేవలను కూడా బైకాట్ చేశారు. ఒకవేళ ఇదే విధంగా ప్రభుత్వం అనేది నిర్లక్ష్యంగా తమ పట్ల వ్యవహరిస్తే కనుక పూర్తి స్థాయిలో సమ్మెకు కూడా వెళ్తాము అనేది కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి వర్షన్ నిజంగా కూడా వీళ్ళకి సంబంధించి చూస్తే కరోనా సమయంలో పెద్ద ఎత్తున మనం గాంధీ హాస్పిటల్లో కూడా చూసాము, డాక్టర్లకు సంబంధించి కానీ మెడికల్ స్టాఫ్కు సంబంధించి పూల వర్షం కురిపించి కూడా
అభినందనలతో వెల్లువెత్తినటువంటి ప్రభుత్వము కనీసం శాలరీ ఇవ్వాలంటే కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళింది అనేది కూడా ఇప్పుడు అందరిని తెలుస్తున్నటువంటి ప్రశ్న. దీంతో పాటు డాక్టర్లకు సంబంధించి స్వయంగా హరీష్ రావు వంటి హరీష్ రావు ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారో ఆయనను కలిసి వారం రోజుల క్రితమే వినతి పత్రం కూడా సమర్పించిన రెసిడెంట్ డాక్టర్లకు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. మరోవైపు ఇప్పటికీ ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ఇటు కేసీఆర్ సీఎం కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. అంటే ప్రధానంగా మనం చూస్తాము పబ్లిక్ సంబంధించి విద్య వైద్య రంగంలో ఎమర్జెన్సీ సర్వీస్ కానీ లేదా ప్రైమరీ సర్వీస్ ప్రైమరీ సర్వీస్ లో ఉన్నటువంటి వైద్య రంగం పట్లనే ఈ విధంగా వివరించడం అనేది తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా నష్టం వాటిల్లబోతుంది. లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీతాలు ఇవ్వలేని ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఇప్పటికే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది, మనం అది గమనిస్తున్నాం. కానీ ఏదైతే హెల్త్ సర్వీస్ సంబంధించి ఆరోగ్య రంగంలో కూడా ఇట్లాంటి సంక్షోభము ఎదుర్కోవడం అనేది అయితే ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి కానీ ఇటు ప్రజానికి కానీ ఇటు ప్రభుత్వానికి కూడా ఆరోగ్యకరమైనటువంటి సంకేతాలను మాత్రం ఇవ్వడం లేదు అనేది కూడా స్పష్టంగా చెప్పవచ్చు. రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించి వారి ప్రధాన డిమాండ్ గా కూడా ప్రైమరీ డిమాండ్ గా కూడా ఉన్నది ఖచ్చితంగా తమకు శాలరీ ఇవ్వాలి అనేది. మనం కూడా అర్థం చేసుకోవచ్చు వారికి కమిట్మెంట్స్ ఉంటాయి, ఈఎంఎస్ ఉంటాయి, తర్వాత ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయి. కనీసం జీతాలు లేకుండా 8 నెలలుగా ఎలా పనిచేస్తామనేది కూడా రెసిడెంట్ డాక్టర్లకు ప్రశ్నిస్తున్నారు. తాము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, తాము ఎంచుకున్న ప్రొఫెషనల్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే ఫ్రీగా సర్వీస్ చేయడం అనేది కూడా ఎంతవరకు సమంజసం? అంటే మెయింటెనెన్స్ ఖర్చులైనా తమకు వెళ్లాల్సిన పరిస్థితి, 70,000 శాలరీ అంటే కూడా మనకు మనం డాక్టర్లు కానీ ఆ శాలరీ నెంబర్ చూస్తే కూడా పెద్దగా మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. కానీ నిజంగా రియల్ లైఫ్ లో చూస్తే మాత్రం తాము ఎదుర్కొంటున్న కష్టాలకు ఎవరు సమాధానం చెప్తారు అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రముఖమైనటువంటి ఆసుపత్రులతో పాటు రాష్ట్ర కేంద్రంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రెసిడెంట్ డాక్టర్లను కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. జాయిన్ అయినప్పటి నుంచి దాదాపు 8 నెలలుగా శాలరీ లేకుండా పనిచేస్తున్నా కూడా ప్రభుత్వానికి ఎందుకు తమ సమస్య కనిపించడం లేదు, లేకపోతే తమ పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి అనేది కూడా రెసిడెంట్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. అంటే రమేష్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఆయనను కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సమస్యలు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు అటు నుంచి రెస్పాన్స్ లేదు ప్రభుత్వం సంబంధించినటువంటి విషయంలో? అంటే వీరికి సంబంధించిన విషయంలోనే ఈ రకంగా ఉన్నారా? నిజంగా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదా? ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి అనేక మంది ఎంప్లాయీస్కి సరైనటువంటి సమయంలో జీతాలు పడట్లేదు అనేటువంటి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయంలో కేవలం 698 మంది ఉన్నటువంటి ఈ వైద్యులకు వీరికి అది కూడా 8 నెలల నుంచి ఎందుకు దీనికి సంబంధించినటువంటి సమస్య పెండింగ్లో ఉంది? రీజన్ ఏం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు? యాక్చువల్గా మనం చూడొచ్చు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కేవలం రెసిడెంట్ డాక్టర్ల సమస్యనే కాదు, నిజంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సెక్రటేరియట్ ఉద్యోగులకు కూడా ఇన్ టైంలో శాలరీ రాని సందర్భాలు కూడా ఉన్నాయి. వారు కూడా తమ ఆవేదన ఎక్కడ చెప్పుకోవాలో తెలియక కూడా మనకు అప్రోచ్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించి ఫ్రమ్ ద జాయినింగ్ ఇప్పటికి కూడా శాలరీ లేకుండా పనిచేస్తున్నారు. అది మనము ప్రత్యేకంగా గమనించాల్సిన సందర్భం ఇది. ముఖ్యంగా వీరు అడుగుతున్నది కూడా అదే ఉంది, ప్రధాన డిమాండ్ గా కూడా ఉంది. ఖచ్చితంగా శాలరీకి సంబంధించిన ప్రొఫార్మ కానీ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఖచ్చితంగా 30 ఎవ్రీ మంత్ ఫస్ట్ లోపే శాలరీకి సంబంధించిన అటెండెన్స్ ని ప్రభుత్వం తెప్పించుకోవాలి. దాంతో పాటు ఎవ్రీ మంత్ 5th లోపు మంత్ శాలరీ అనేది క్రెడిట్ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది వారి ప్రధాన డిమాండ్ గా ఉంది. అంటే ప్రభుత్వ రంగానికి సంబంధించిన డాక్టర్గా మనం చూస్తున్నాం ఎవ్రీ మంత్ 5th లోపు శాలరీ క్రెడిట్ అవ్వాలనేది కూడా ఉంది. ఇప్పటికీ కూడా గతం నుంచి 8 నెలల్లో అనేక సార్లు ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లినా కూడా వారిలో స్పందన కనిపించడం లేదు. అయినా కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక శాంతియుత వాతావరణంలోనే ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు డాక్టర్లు. మనం కూడా చూడాల్సి ఉంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. రైట్ రమేష్, నేను మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవుతాను డైరెక్ట్ గా. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్దాం.
డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస్ గారు అలాగే డాక్టర్ స్వరూప్ గారు ఇద్దరు కూడా మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఇద్దరికి వెల్కమ్ అండి, శ్రీనివాస్ గారు అండ్ స్వరూప్ గారు. ఒకటి స్ట్రైట్గా శ్రీనివాస్ గారు మీరు ఏం చెప్తారు, మీ సమస్య ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మీ సమస్య ఎందుకు మొదటి నెల అందలేదు, తర్వాత రెండు నెలల విషయంలో ఎందుకు డిలే అయింది, అట్లా కంటిన్యూగా 8 నెలల వరకు ఎందుకు డిలే అయింది, ప్రధాన కారణం ఏంటి, ఈ సమస్యకు సంబంధించి ఓవరాల్గా చెప్పండి మీ మాటల్లో. ఇప్పుడు ఏదైనా కూడా ఏంటంటే, ఇప్పుడు మన జూనియర్ డాక్టర్స్ తర్వాత సీనియర్ ఏజెంట్ డాక్టర్ సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో, ఈ బడ్జెట్ ఏది నాన్ ప్లానింగ్ బడ్జెట్ లాగా మనకు ప్రభుత్వం ఎలకేట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే, ఈ బడ్జెట్ ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి 6 మంత్స్ ఒకసారి ఇక్కడ బడ్జెట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే, ఈ రెగ్యులర్ గా ఈ బడ్జెట్ ఎలాట్ చేయకపోవడం ఒకటి, తర్వాత ఎలాట్ చేసిన బడ్జెట్ ను డిస్ట్రిబ్యూషన్ లో కొంత డిలే కావడం, తర్వాత ఏంటంటే మెయిన్ గా ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అటెండెన్స్ లు కరెక్ట్ గా కలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు స్టైపండ్స్ ప్రాసెస్ లో భాగంగా మెయిన్ గా ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలో ఉస్మానే గానీ గాంధీ గానీ, తర్వాత మిగతా ఇప్పుడు ఉన్నటువంటి మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నాయో అక్కడ ఈ మన ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించి ఏంటంటే పెయిన్ అకౌంట్స్ మన బిల్స్ పోతాయి. అదే మీరు మహబూబ్నగర్ గానీ తర్వాత జిల్లా ఆసుపత్రులకు సంబంధించి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్స్ దగ్గర యొక్క బిల్స్ అనేది క్లియర్ అవుతాయి అన్నమాట. సో మెయిన్ గా ఏంటంటే ఈ మహబూబ్నగర్ గానీ తర్వాత నిజామాబాద్ లాంటి పెరిఫరల్ డిస్ట్రిక్ ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నాయో మెయిన్ గా ట్రెజరీలో యొక్క బిల్స్ పెండింగ్ లో నెలల తరబడి పెండింగ్ లో ఉండడము, గత నిజామాబాద్ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే కనుక మార్చి ఎండింగ్ వరకు బడ్జెట్ కంప్లీట్ క్లియర్ అవుతుంది, బడ్జెట్ ఎండింగ్ అవుతుంది. కానీ మార్చి దాదాపు నవంబర్ నుంచి మార్చి వరకు వాళ్ళు బిల్స్ పంపిస్తే 5 మంత్స్ నుంచి ఈ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసులో మనకు బిల్స్ అనేవి పెండింగ్ లో ఉండి రిజెక్ట్ అయినాయి. సో మెయిన్ గా 8 మంత్స్ 7 మంత్స్ పెండింగ్ లో ఉండడం కారణం ఏంటంటే, గతంలో శ్రీనివాస్ గారు మీ వీడియో స్ట్రక్ అయింది, ఎస్ మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ స్వరూప్ గారు కూడా ఉన్నారు మనకు అందుబాటులో ఉన్నారు. స్వరూప్ గారు మీ సమస్య చెప్పండి, మీ సమస్య సంబంధించి పరిష్కారం కోసం ఇక సమ్మెనే ఉందా, ఎందుకంటే చివరిగా మీరు సమ్మె కోసం వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది, అంతకంటే ముందు మీరు ఈ మీ జీతాల క్లియరెన్స్ కోసం ఎవరిని అప్రోచ్ అయ్యారు? స్ట్రైక్ అనేది మెయిన్ ఆప్షన్ కాదు, స్ట్రైక్ అంటే ముందే చాలా సందర్భాలలో అదే సంబంధించినటువంటి హౌస్ సర్జన్స్, తర్వాత సీనియర్ రెసిడెంట్స్, గౌరవ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారిని కూడా వాళ్ళు కలవడం జరిగింది. కలిసి మీరు క్లియర్ చేసే దాదాపు 7-8 మంత్స్ సాలరీస్ స్టైపన్స్ క్లియర్ అవుతలేవు అని చెప్పేసి ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిసినారు. సార్ ఏమన్నంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 2-3 డేస్ లో మీకు క్లియరెన్స్ ఇచ్చి నేను పర్సనల్ గా చెప్పిస్తాను కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా మనకు క్లియరెన్స్ అయితే రాలేదు. సో మీ ఎప్పటికప్పుడు మీ ప్రభుత్వంతో కూడా ఎప్పుడూ కోఆర్డినేట్ చేసుకుని బిల్స్ క్లియర్ అయ్యే విధంగా గతంలో కూడా క్లియర్ చేసినారు. కానీ ఇప్పుడు మరీ సర్వజనీ హాస్పిటల్ కావాలి, తర్వాత మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి బిల్స్ ఏవైతేనే దాదాపు 7-8 మంత్స్ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి, సో వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే క్లియరెన్స్ చేసి స్టైపెండ్స్ రావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో నేను మెయిన్ ఏంటంటే అటెండెన్స్ కావాల్సిన తర్వాత బడ్జెట్ ఎలకేషన్స్ ఏవైతున్నాయో రెగ్యులర్గా స్టైపెండ్స్ బడ్జెట్ రిలీజ్ అయ్యేటట్టుగా తెలంగాణ ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఈ అటెండెన్స్ సంబంధించి కూడా డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ కానీ వాళ్ళందరూ కూడా విత్ ఇన్ ఫస్ట్ లోపల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్ స్టైపెండ్ రావాలంటే జూన్ 30th లోపు కన్సర్న్ డిపార్ట్మెంట్ అటెండెన్స్ యొక్క కన్సర్న్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి క్లర్క్స్ కనుక మనం సెండ్ చేసుకోగలిగితే కనుక విత్ ఇన్ 5th లోపు బిల్స్ పేయండ్ అకౌంట్స్ తర్వాత డిస్ట్రిక్ట్లో ట్రేరేస్ పంపించుకొని క్లియరెన్స్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది పెండింగ్ ఈ రకంగా ఎప్పుడు స్ట్రైక్ చేయడము స్టైపెండ్ రిలీజ్ చేయడం ఇట్లా కాకుండా రెగ్యులర్గా స్టైపెండ్ వచ్చే విధంగా దానికి సంబంధించిన జాగ్రత్తలు మొత్తం కూడా ప్రభుత్వము, తర్వాత అధికారులు డిఎంఈ గారు కావచ్చు, తర్వాత కన్సర్న్ మెడికల్ కాలేజ్ తీసుకోవాలని చెప్పేసి మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే స్వరూప్ గారు చెప్పండి, స్వరూప్ మీరేం మాట్లాడతారు సమస్యలకు సంబంధించి? ఆల్రెడీ ఇక రేపటి వరకు ఎదురు చూస్తాం, శుక్రవారం నుంచి ఎమర్జెన్సీ సేవలు కూడా బంద్ చేస్తాం అనేటువంటి ఒక ప్రకటన కూడా చేసినట్టుగా తెలుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో ధర్నా నిర్వహిస్తున్నటువంటి డాక్టర్లంతా కూడా. సో హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రి, ట్రబుల్ షూటర్, ఆయన ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి వ్యక్తి, సో మీ ట్రబుల్ని ఎందుకు షూట్ చేయలేకపోతా ఉన్నారు? యా అదే అండి, అదే మాకు అర్థం అవ్వట్లేదు సార్. ఎప్పుడైనా ఏదే ఈజ్ వన్ ఆఫ్ ద డైనమిక్ లీడర్ అనేది, డైనమిక్ లీడర్ సార్, మా హాస్పిటల్ కూడా ఈ రెగ్యులర్ గా విజిట్ చేస్తుంటాడు, మాకున్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా తీసుకుంటాడు. బట్ మేము మల్టిపుల్ టైమ్స్ మా సూపరింటెండెంట్ గారు కూడా చెప్పడం జరిగింది, అన్ని కాలేజెస్ లో మా నేను ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ గా పనిచేస్తానండి, నాతో పాటు చాలా మంది 698 మంది పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ హాస్పిటల్స్ లో కరెక్ట్ టైం గా అటెండెన్స్ అనేది ఇవ్వడము అన్ని కరెక్ట్ గానే జరుగుతున్నాయి. మరి ఎక్కడ ఏం ల్యాబ్స్ అవుతుందో మాకు అర్థం అవ్వట్లేదు. కానీ చాలా మందికి అంటే దీంట్లో యూనిఫార్మిటీ లేదు. యూనిఫార్మిటీ అంటే ఒకరికి ఒక టైం, ఇప్పుడు మాకేమో 4 మంత్స్ రావాలి, మహబూబ్నగర్ వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎర్రగడ్డ అండ్ ఈ సరోజదేవి కంటి ఆసుపత్రి వాళ్లకు
వాళ్ళు ఎప్పటి నుంచి అయితే సీనియర్ రెసిడెన్సీ స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుంచి వాళ్ళకు కనీసం ఒక్క రోజు కూడా వేతనం ఇవ్వలేదు. అది వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ యొక్క అటెండెన్స్ అయినా వాళ్ళ యొక్క ఎవ్రీథింగ్ వాళ్ళు ఏది పంపించుకున్నా కూడా అది ఎందుకు రావట్లేదు. అక్కడ ఇక్కడ ఏం ల్యాప్స్ అవుతుందో, అది డిఎంఈ దగ్గర ల్యాప్స్ అవుతుందా, డిఎంఈ ఆఫీస్ దగ్గర ల్యాప్స్ అవుతుందా, లేకపోతే అధికారులు దాన్ని త్వరగా దాని గురించి పట్టించుకోకుండా ఉన్నారా అనేది మాకు అక్కడికి వెళ్తే గానీ మాకు ఎవరు ఏమి స్పందన ఎక్కువ ఇవ్వడం లేదు. గత నాలుగైదు రోజుల నుంచి కాదు 10 రోజుల నుంచి కూడా మేము డిఎంఈ ఆఫీస్ దగ్గర తిరుగుతున్నాము, మాకు ఇట్లా స్టైపెండ్స్ క్లియర్ చేయండి అని. వాళ్ళ నుంచి ఎటువంటి హామీ, అయితే లిఖిత పూర్వక హామీ గానీ లేకపోతే నార్మల్ గా చెప్పడం గానీ ఏం జరగట్లేదు. అందుకే 3 రోజుల నుంచి మేము వివిధ హాస్పిటల్స్ లో వేదికగా చేసుకొని, అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కూడా వేదికగా చేసుకొని స్ట్రైక్ చేస్తున్నామండి. ఇప్పటికీ ఈ ఈవినింగ్ వరకైనా లేకపోతే త్వరగా ఈ విషయాన్ని పరిష్కరించకపోతే రేపటి నుంచి అందరము అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అలాంగ్ విత్ ఆల్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ మేమందరము ఎమర్జెన్సీస్ కూడా బాయ్కాట్ చేస్తున్నాం. అంటే ఇప్పటికే సంబంధించి రెస్పాన్స్ రాకపోతే సమ్మె చేస్తామని, ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపేస్తామని చెప్తా ఉన్నారు. ఓకే, అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుందని చెప్తా ఉన్నారు, అసలు ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది, ఎంతమందికి వైద్య సేవలు నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ రకమైనటువంటి ఇబ్బంది తగులుతుంది, ఇంత తలెత్తేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు అనుకుంటున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్ చెప్పండి. ఎంతమంది? అదేనండి, ఇప్పుడు ఉస్మానియా గాంధీ కాకతీయ అంటే అవి బోధన ఆసుపత్రులు అంటారు వాటిని, టీచింగ్ హాస్పిటల్స్ అంటారు, దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటారు కాబట్టి కొంచెము వాళ్ళకి రోగులకు ఇబ్బంది కలిగినా కూడా కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన 8 మెడికల్ కళాశాలలు ఉన్నాయి కదండి, ఆ 8 మెడికల్ కళాశాలలు మాత్రం ఓన్లీ సీనియర్ రెసిడెంట్ వల్లనే అది ఆ కాలేజెస్ నడుస్తున్నాయి, అట్టి ఆ బోధన ఆసుపత్రులు నడుస్తున్నవి. ఇప్పుడు ఒకవేళ ఎమర్జెన్సీస్ వాళ్ళకైనా బాయ్కాట్ చేస్తే మాత్రం అది తీవ్రమైన వాళ్ళ ఎస్ అంటే దాదాపు ఎంతమందికి వైద్య సేవలు నిలిచిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది? హలో స్వరూప్ గారు, ఎంతమందికి వైద్య సేవలు నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే రోజువారీగా ఎంతమంది మీకు వైద్యం కోసం సంప్రదిస్తాడు మిమ్మల్ని అక్కడ, పేషెంట్ రూపంలో కావచ్చు, వివిధ సమస్యల రూపంలో కావచ్చు, ఎంతమందికి వైద్య సేవలు నిలిచిపోయే సిచ్యువేషన్ ఉంటుంది మీరు చెప్పినట్టుగా? ఇప్పుడు మీరు ఉస్మానియా తీసుకోండి, ఉస్మానియాలో ఒక రోజు మనకు వచ్చి అవుట్ పేషెంట్ 1000 నుంచి 1500 మంది పేషెంట్లు వస్తుంటారు, 1000 నుంచి 1500 మంది మనకు స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేటివి ఒకవేళ బ్లాక్ చేస్తే ఇప్పుడు 1000 నుంచి 1500 మంది రోగులకు మనకు వాళ్ళకు నష్టం వాటిల్తుంది. అందుకే ఈ త్వరగా మా గవర్నమెంట్ అయినా లేకపోతే డిఎంఈ ఆఫీస్ వారు అయినా స్పందించి వెంటనే మా శాలరీస్ మాకు పే చేయాలి, మా నిధులు మాకు విడుదల చేయాలి. ఇంకొకటి ఏంటంటే యూనిఫార్మిటీ ఉండాలి. ఇప్పటి నుంచి అయినా ఎవ్రీ మంత్ బై 5th మాకు మా శాలరీస్ వచ్చేట్టు ఒక స్ట్రీమ్ లైన్ విధానాన్ని వీళ్ళు చేయగలిగితే ఇంకా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఒకటి స్వరూప్ గారు, ఒకటి స్పష్టంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంటా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఎంప్లాయీస్ కి సరైనటువంటి సమయంలో వేతనాలు అందించలేకపోయినటువంటి పరిస్థితి, అనేక డెవలప్మెంట్ ఫండ్స్కి సంబంధించి నిధులు కేటాయించలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్టులు తప్ప మిగతావి రూపంలో అక్కడ సరైనటువంటి నిధులు కేటాయించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది అన్ని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వ వ్యవస్థ కూడా అట్లనే ఉన్నట్టుగా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంది, డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీ సమస్య చాలా వాస్తవానికి చిన్న సమస్యనే ప్రభుత్వంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎమర్జెన్సీ ప్రజలకు వైద్యం అందాల్సినటువంటి అంశం కాబట్టి ఎమర్జెన్సీగా తీసుకోవాలి. కేవలం మీరు అన్నట్టుగా కూడా మీరు చెప్పినటువంటి సంఖ్య 698 మందికి ఈ సమస్య ప్రభుత్వం చిటికలో చేయొచ్చు, దీని సమస్యను పరిష్కరించాలనుకుంటే చిటికలో పరిష్కారం చేయొచ్చు. ప్రకటనల పేరిట, ప్రభుత్వం ప్రచారం పేరిట అనేక ప్రభుత్వం యాడ్స్ ఇస్తూ 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు చేస్తూ ఉందంటూ విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. సో వాటికి కేటాయిస్తున్నటువంటి అమౌంట్ మీ చిన్న సంబంధించినటువంటి 698 మందికి ఒక్క చిటికలో పరిష్కారం చేయాల్సిన సమస్య ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు? అదే అండి, అదే మేము కూడా 10 రోజుల నుంచి డిఎంఈ ఆఫీస్ చుట్టూ ఇదే తిరుగుతున్నాము. వాళ్ళు అంటే విద్య వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మన రాష్ట్రంలో. వైద్యానికి 100% మనము వాళ్ళకి త్వరగా వాళ్ళకి శాలరీస్ వాళ్ళకి పే చేసినా ఏది పే చేసినా వాళ్ళ సర్వీస్ అనేటివి రోగులకు ఉపయోగపడతాయి, తద్వారా మన స్టేట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంత ఈ విషయాన్ని మనం గవర్నమెంట్ ఎందుకు విస్మరిస్తుందో మాకు కూడా అర్థం కావడం లేదు. అసలు ఎందుకు మాకు జీతాలు ఇవ్వట్లేదు, కొన్ని సార్లు అసలు ఇంటర్న్ చేసే ఎస్ఆర్షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎందుకు ఇవ్వట్లేదు అనేది మేము ఎంతసార్లు వెతికినా కూడా అంటే మాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళే అప్రోచ్ మాకు దొరకట్లేదు.
డైరెక్ట్ గా వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం మాకు దొరకట్లేదు. కానీ త్వరలో మేము ఏదైతే ఆశిస్తున్నామంటే త్వరలో త్వరగా వీళ్ళు ఈ విషయాన్ని పట్టించుకొని ఈ విషయం గురించి ఒకసారి చర్చించుకొని వాళ్ళకు వాళ్ళు దీంట్లో ఒక యూనిఫార్మిటీ మరియు ఖచ్చితంగా మాకు జీతాలు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించి ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా వీరికి సంబంధించినటువంటిది వేతనాలు సరిగా అందట్లేదు, తర్వాత సర్వీస్ సర్టిఫికెట్ ఒకటి ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ 8 నెలలకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి పెండింగ్ స్టైఫండ్ జీతాలు ఏదైతే ఉన్నాయో వెంటనే చెల్లించాలి సాయంత్రంలోగా అనేటువంటి ప్రధాన డిమాండ్. దాంతోపాటు వచ్చే నెల నుంచి ఈ నెల దీనికి సంబంధించినటువంటి బకాయిలన్నీ చెల్లించిన తర్వాత వచ్చే నెల నుంచి 5వ తారీఖు లోపలనే వేతనాలు వేసేలా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి ప్రభుత్వం ఇప్పటికైనా అనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎలెక్టివ్ సర్వీసెస్ అవుట్ పేషెంట్ వార్డులో ఇప్పటికే బహిష్కరించారు సేవల్ని. దాంతోపాటు ఇక ఏ ప్రాంతాల్లో 2021 సంవత్సరంలో నవంబర్ తర్వాత వెంటనే వీరందరినీ విధుల్లోకి తీసుకున్నారు, నియామకాలు చేసుకున్నారు. దాంట్లో నిజామాబాద్, మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, సిద్దిపేట్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో కూడా, హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా అనేక ఆసుపత్రుల్లో వీరందరూ నియామకాలు చేసుకున్నారు. దాంట్లో ప్రధానంగా మనం డీటెయిల్కి వెళ్తే ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పరిధిలో కనుక చూస్తే, మెడికల్ కాలేజ్ పరిధిలో కనుక చూస్తే నీలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, అలాగే ఇతరత్రకు సంబంధించినటువంటి వాళ్ళలో వీరంతా వైద్యులు ఉన్నారు. ప్రస్తుతం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 698 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఉన్నటువంటి సిచ్యువేషన్, వారికి వేతనాలు అందట్లేదు అనేటువంటి డిమాండ్తో ఇంతసేపు మాట్లాడడం. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో ఉన్న డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే డాక్టర్ స్వరూప్ గారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్లే ముందు భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ రాజ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎట్లాంటి సమస్యలు వారిని వేధిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది? ఓవరాల్గా చాలా చిటికలో పరిష్కారం అయ్యేటువంటి సమస్యను కూడా ఎందుకు జటిలం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? ముఖ్యంగా హరీష్ రావు ఎందుకు ఫెయిల్ అవుతూ ఉన్నారు? ఈ అంశంలో అనేక సార్లు వైద్యులు ఆయనను సంప్రదించారు, వినతి పత్రాలు ఇచ్చారు, అయినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఉదయ్? మధు, బంగారు తెలంగాణలో బ్రతుకు జీవుడ అంటూ అయితే వైద్యులు అయితే ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా అటు ప్లకార్డు ప్రదర్శించి చూడు జిల్లా ప్రధాన ఆసుపత్రి ఎదుట కూడా ఆందోళన చేశారు. ఇప్పటికే ఈ రోజుకి 2వ రోజు చేరుకుంది వాళ్ళ ఆందోళన కూడా. వాళ్ళు పూర్తి స్థాయిలో ఆవేదన, అటు ప్రభుత్వ తీర్పు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా క్రెడిట్ కార్డులతోటే తమ జీవితాన్ని కూడా నెట్టుకొస్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా దాదాపు 18 మంది రెసిడెన్షియల్ డాక్టర్లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా కాలంగా కూడా ఆందోళన చెందుతున్నారు. దాదాపు 7 నెలలుగా తమకు వేతనాలను చెల్లించట్లేదని ప్రభుత్వం అయితే వాళ్ళు ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితుంది. నిన్ననే రాజ్ న్యూస్తో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో మనం వాళ్ళతో చర్చించే ప్రయత్నం చేశాం. అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎంతో కాలంగా తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పెషల్లీ 2021 అంటే కోవిడ్ విపత్కర పరిస్థితులలో తాము మృత్యువుల్ని అంటే పూర్తిగా ఎదుర్కొనేందుకు కూడా పూర్తిగా తాము సిద్ధంగా ఉండేది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక సమస్యలను, అటు కుటుంబ సమస్యలను కూడా పక్కకు పెట్టి పూర్తి స్థాయిలో అటు మరణాన్ని ఎదిరించి కూడా పోరాడామని, ఫ్రంట్ లైన్ వారియర్స్గా తాము ఉన్నామని. కానీ తమ పట్ల ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ అయితే వాళ్ళు ఒక ప్రశ్న అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని శాఖలు, అన్ని ప్రభుత్వ రంగ శాఖలు కూడా వెనుక చేసినప్పటికీ అటు వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ముందుకొచ్చి నిలబడింది. చాలామంది పేషెంట్స్ని కాపాడడంలో కావచ్చు, అటు సీనియర్ రెసిడెంట్లు కీలక పాత్ర పోషించారు. అయితే ప్రధానంగా ఈసారి అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్యలు మరింత అధికంగా ఉంటాయి. దట్టు ఈ భద్రాద్రి కొత్తగూడెం ఇలాంటి ఏరియాలో అసలు వసతులే లేవు. మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కాకపోవడం, అదేవిధంగా దీనికి సంబంధించి వసతి గృహ సదుపాయం లేదు, ఒక మెస్ అనేది లేదు. పూర్తి స్థాయిలో అరకుర వసతుల మధ్యనే ఇక్కడ కిరాయి ఇంట్లో ఉంటూనే ప్రస్తుతం వాళ్ళంతా కూడా సేవలు అందిస్తున్నారు. చాలామంది గర్భిణీ వైద్యులు కూడా అంటే రాత్రి సమయంలో కూడా వాళ్ళు విధులు నిర్వహించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మేము ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో పనిచేయాలన్న కోరిక కూడా మాకు ఉంటుంది, కానీ ప్రభుత్వం ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించినప్పుడల్లా తాముకు అసలు ఈ వృత్తిపైనే అసంతృప్తి వస్తుంది. అసలు మేము ఎందుకు సేవ చేయాలి? ఈ స్థాయిలో మా కుటుంబాన్ని, మా కుటుంబ సమస్యలను ఎందుకు మేము పక్కకు పెట్టాల్సిన అవసరం మాకేముందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ప్రజల ఆరోగ్యం కోసమే పూర్తి స్థాయిలో పనిచేస్తాం, కానీ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాల గురించి కూడా మా గురించి ప్రశ్నించేవారు కరవయ్యాలు. ఒక వైద్యులంటే ఒక పాజిటివ్ కార్నర్ ఉంటుంది తప్ప మేము ఆందోళన చేయము అని ఒక
ప్రభుత్వం ఒక నిర్లక్ష్య వైఖరి ఉందని చెప్తున్నారు. మొత్తంగా అటు ఎస్ఆర్ సర్టిఫికెట్ కి సంబంధించి కూడా వీళ్ళు ఒక కీలక డిమాండ్ అయితే తెరమీద తీసుకొచ్చారు. ఖచ్చితంగా అటు కోవిడ్ విపత్కర సమయంలో వాళ్ళు పనిచేసిన విధులు నిర్వహించిన 3 నెలలకు సంబంధించి పీరియడ్ ని కూడా గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకే దాదాపు 9 నెలలు కావస్తోంది వాళ్ళు విధులు నిర్వహించి. మరో 3 నెలలకు సంబంధించి అప్పుడు విపత్కర పరిస్థితుల్లో పనిచేసిన 3 నెలలను దీనికి జాయిన్ చేసి ఎస్ఆర్ సర్టిఫికేట్ని కూడా తమకు త్వరితగతిన మంజూరు చేయాలి. అంటే గత ఏడాదికి సంబంధించిన మే నెల వేతనాలను ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చెల్లించలేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక పలు డిమాండ్లతో అయితే వాళ్ళు ప్రభుత్వం ముందుంచుతున్నారు. గత ఏడాది కాలంగా వాళ్ళు ఈ అంశాలన్నింటినీ కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి కావచ్చు అటు పూర్తిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అయితే సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లనే తమ ఆందోళన బాటను పట్టామని చెప్తున్నారు. తమ పరిస్థితి మర్చెంత ఘోరంగా ఉంటుందని అసలు కుటుంబానికి అంటే ఆర్థిక సమస్యలను అధిగించలేకపోతున్నామని వాళ్ళు అయితే ఆవేదన తెలియజేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్లకు అంటే నూతన జిల్లాలుగా ఏర్పడిన తర్వాత దాదాపు వైద్య వసతులు అయితే చాలా సౌకర్యంగా పెరిగాయి. అటు థైరాయిడ్ వంటి కావచ్చు ఇతర గొంతు ఆపరేషన్కి సంబంధించి కావచ్చు ప్రస్తుతం మెడికల్ కాలేజీ శాంక్షన్ అయిన తర్వాత సీనియర్ రెసిడెంట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వైద్య వసతులు అయితే వైద్య సౌకర్యం అయితే పూర్తి స్థాయిలో మెరుగుపడ్డాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వెసులుబాటు ఈ వైద్య కాలేజీలు రావడం వల్ల సీనియర్ రెసిడెంట్లు డాక్టర్లు అందుబాటులో ఉండడం వల్ల పరిస్థితి చాలా వరకు మెరుగైందని చెప్పుకోవచ్చు. కానీ వైద్యులు మాత్రం ప్రస్తుతం వాళ్ళకి వేతనాలు ఇవ్వకపోవడం పట్ల పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించడంతో పూర్తిగా అటు ఓపీ సేవలన్నీ బంద్ అయ్యాయి. ఖచ్చితంగా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తమ పట్ల ఒక పాజిటివ్ ధోరణితో తమ డిమాండ్ల సాధనకు కృషి చేయకపోతే ఖచ్చితంగా మేము ఇదే ఆందోళన కొనిస్తాము, అవసరమైతే అత్యవసర సేవల్ని కూడా బంద్ చేస్తామని అయితే డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. మొత్తంగా అటు రెసిడెన్షియల్ డాక్టర్లు ఆందోళన ధోరణితో పూర్తిగా అటు ఆసుపత్రులు అయితే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే దీనికి సంబంధించిన వైద్య శాఖ ఉన్నతాధికారులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, అటు వైద్య శాఖ ఉన్నతాధికారులు కూడా సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఒక మొండి వైఖరితే వీళ్ళ పట్ల ప్రదర్శిస్తుంది. ఒకవైపు ఆరోగ్య సేవలు ప్రస్తుతం ఓపీ సేవలు బంద్ అవడంతో అటు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అయితే కొంత కలవరం అయితే ఉంది. మధు అంటే మొత్తం ఓవరాల్గా భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించి చూస్తే ఎంతమంది ఈ డాక్టర్లు ఉన్నారు, వేతనాలకు సంబంధించినటువంటి విషయంలో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి, ఏ ఆసుపత్రుల్లో ఉన్నారు, వారు చివరి వరకు డెడ్లైన్ వారు కూడా ఏమైనా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఓవరాల్గా వారికి ఎన్ని నెలలకు సంబంధించినటువంటి వేతనాలు బకాయిలు రావాల్సి ఉంది? ఉదయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇటీవల శాంక్షన్ అయిన మెడికల్ కాలేజ్కి సంబంధించి దాదాపు 18 మంది రెసిడెన్షియల్ డాక్టర్లు అయితే విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళంతా కూడా దాదాపు 7 నెలల కాలంగా తమకు వేతనం రావలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు మీరు అన్నట్లుగా 700 మందికి పైగా ఈ సంఖ్య అయితే ఉంది. ఖచ్చితంగా తాము అన్ని సమస్యలకు అధిగమిస్తూ తాము ఇలాంటి విధులు నిర్వహిస్తున్న తరుణంలో ఎందుకు మాపై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరిని అయితే అవలంబిస్తుందని చెప్పి అయితే వాళ్ళ ఆవేదన అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే మనం నిన్న దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అటు మహబూబ్ నగర్ కావచ్చు, ఇతర జిల్లాలతో కూడా భద్రాద్రి కొత్తగూడెంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా రెసిడెన్షియల్ డాక్టర్లు పూర్తిగా ఆందోళనతో పాటు నిరసనలకు పిలుపునివ్వడంతో అటు ప్రభుత్వం కూడా సమన్వయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటువైపు వైద్య శాఖ జిల్లా స్థాయి అధికారులు కూడా మీ బిల్లులు సమర్పించండి, ఖచ్చితంగా బిల్లులు మంజూరు అయ్యేలా చూస్తాము అని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో క్లర్కులు కూడా అందుబాటులో ఏర్పరిస్తుంది, అసలు రెసిడెన్షియల్ డాక్టర్లకు సంబంధించిన బిల్స్ని ఆడిట్ చేయడానికి కూడా క్లర్కులు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు ప్రైవేట్ పూర్తిగా వీళ్ళే మళ్ళీ అటు క్లర్క్లకు సంబంధించి ప్రైవేట్ క్లర్క్లతో ఆడిట్ని చేసుకోవడం, బిల్స్ని రైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖ అయితే ఒక దుస్థితి అయితే నెలకొంది. అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెడతానని చెప్పారు. ప్రతి ఒక్క వైద్యుడు కూడా సమయంలో అందుబాటులో ఉండకపోతే తక్షణమే సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా గతంలో హెచ్చరించిన పరిస్థితుంది. కానీ ఇలాంటి ప్రభుత్వం ఈ స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తుంది కానీ ఎందుకు సక్రమంగా వేతనాలు అందించడం లేదు అంటూ కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ నుంచి కావచ్చు, అటు అధికారుల నుంచి కావచ్చు, డాక్టర్ల వైద్య బృందం నుంచి కావచ్చు ఈ ప్రశ్న అయితే తలెత్తుతుంది. మొత్తంగా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మధు. రైట్ ఉదయ్, ప్రస్తుతం డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫైనల్గా వెర్షన్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటి వరకు కాలపరిమితి, ఎంతవరకు అటు సమయం అడుగుతున్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం, ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావాలనేటువంటి డిమాండ్ అయితే ఉంది. చివరగా డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఓవరాల్గా ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు ప్రభుత్వం ఎప్పటివరకు రెస్పాండ్ అవ్వాలనేటువంటి అంశాల గురించి చివరగా మాట్లాడతారు శ్రీనివాస్ గారు. ఏంటంటే మా సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ కానీ తర్వాత స్టైపెండ్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే పెండింగ్ బిల్స్ డెఫినెట్గా క్లియర్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే చాలా క్లినికల్ డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ ఆసుపత్రులు మెజా అంటే ఎక్కువ గంటలు పనిచేసే జూనియర్ డాక్టర్స్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ మీరు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కానీ పీడియాట్రిక్స్ కావచ్చు, ఓబీజీ గైనకాలజీ హాస్పిటల్ కావచ్చు, నిటోఫర్ గారి ఉస్మానియా హాస్పిటల్ కానీ తర్వాత మాబ్నర్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 గంటలు పనిచేసేటువంటిది, ఎక్కువ సర్వీస్ అందిస్తున్నటువంటిది
జూనియర్ డాక్టర్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ మీరు జనరల్ మెడిసిన్ కానీ తర్వాత న్యూరాలజీ కార్డియాలజీ కావచ్చు ఇలాంటి విభాగాల్లో జూనియర్ డాక్టర్స్ దాదాపు 24 అవర్స్ 48 అవర్స్ కంటిన్యూస్ డ్యూటీలు చేసి చేస్తున్నటువంటి మీకు సందర్భాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో మెజారిటీ టీచింగ్ హాస్పిటల్స్ తర్వాత ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కొత్త మెడికల్ కాలేజ్ లో కూడా ఎస్ఆర్ పోస్ట్ పెట్టడం జరిగింది కాబట్టి సో మేజర్ గా వర్క్ చేస్తున్నది జూనియర్ డాక్టర్ ఎస్ఆర్ కాబట్టి వీరి యొక్క పనిని డిఫరెంట్ గా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించి వెంటనే ఈ బడ్జెట్ ఎలిగేషన్స్ ఏవైతే బడ్జెట్ రెగ్యులర్ గా బడ్జెట్ సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఈ బిల్స్ పంపించడం కావచ్చు తర్వాత ఇప్పుడు హైదరాబాద్ పెయింట్ అకౌంట్స్ కానీ తర్వాత జిల్లాలో కొత్త జిల్లాలో పనిచేసినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ డాక్టర్స్ సంబంధించినటువంటి అక్కడ న్యూ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ కు రెగ్యులర్ గా బిల్స్ వెళ్ళడము అక్కడ ఉన్నటువంటి బిల్స్ రెగ్యులర్ గా క్లియరెన్స్ చేసుకోవడము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెయింట్ అకౌంట్స్ క్లియర్ చేయడము తర్వాత ఎవరైతే కోవిడ్ లో జాయిన్ డాక్టర్స్ ఎవరైతే డైరెక్ట్ గా వాళ్ళకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ నుంచి వాళ్ళు డైరెక్ట్ గా యొక్క స్టైపెండ్స్ అనేది క్రెడిట్ అవుతున్నాయి. సో తప్పకుండా ఈ స్టైపెండ్స్ క్లియరింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ 5 ఇప్పుడు ఉన్నటువంటి డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి 7 మంత్స్ పెండింగ్ బిల్స్ ఏవైతే సరోజినీ హాస్పిటల్ సంబంధించి కానీ తర్వాత టీబీ చెస్ట్ హాస్పిటల్ సంబంధించి కావచ్చు మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి కావచ్చు తర్వాత ఉన్నటువంటి ఉస్మానియా గాంధీ కాకతీయ తర్వాత అన్ని జిల్లా అన్ని మెడికల్ కాలేజ్ సంబంధించిన ఎస్ఆర్ల యొక్క స్టైపెండ్స్ వితిన్ 1 అవర్ ఈ రోజు ఈవినింగ్ వరకు క్రెడిట్ అయ్యే విధంగా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఫ్యూచర్ లో ఏవైతే ఈ స్టైపెండ్స్ బడ్జెట్ ఎలిగేషన్స్ కావచ్చు బిల్స్ క్లియరెన్స్ కావచ్చు పెయింట్ అకౌంట్స్ కానీ ట్రెజరీ ఆఫీస్ సంబంధించినటువంటి క్లియరెన్స్ ఏవైతున్నాయో ప్రతి నెల 30 లోపు అటెండెన్స్ పంపించుకోవడము 5 లోపల బిల్స్ క్లియరెన్స్ చేయించుకోవడం ఇవన్నీ కూడా రెగ్యులర్ గా చేయాలని చెప్పేసి ఎందుకంటే మెజారిటీ హాస్పిటల్స్ లో వైద్య సేవలు అందిస్తున్నటువంటిది మెజారిటీ జూనియర్ డాక్టర్ సీనియర్ డాక్టర్స్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు ఉస్మానియా గాంధీలో మనమే ఫస్ట్ ఎమర్జెన్సీ మొదలు పెట్టుకుంటే సూపర్ స్పెషల్ విభాగాల వరకు ప్రభుత్వంలో సర్వీస్ అందిస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ ఎస్ఆర్ సీనియర్ డాక్టర్స్ కాబట్టి సో తప్పకుండా యొక్క బిల్స్ ని వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలి ఇలాంటి పెండింగ్స్ లో ఉంచొద్దని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా డిబి గారికి హెల్త్ మినిస్టర్ గారికి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది సిచ్యువేషన్ మొత్తానికైతే డైరెక్ట్గా వీళ్ళు డాక్టర్ చెప్తా ఉన్నట్టు రెసిడెంట్ డాక్టర్లు చెప్తా ఉన్నటువంటి అంశం ప్రకారం రోజువారీగా 1000 నుంచి 1500 మంది పేషెంట్ల పైన పూర్తి స్థాయిలో దీనికి ఇబ్బంది ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే విధులు బహిష్కరించారు దీనికి సంబంధించి కొంతవరకు రేపటి నుంచి ఎమర్జెన్సీ సేవలు కూడా బంద్ చేస్తే సమస్య మరింత తీవ్రమయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో 698 మంది ఉన్నటువంటి రెసిడెంట్ డాక్టర్లకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే ప్రభుత్వం చెల్లించాలి అనేటువంటిది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక ఓవర్ దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలు కనుక చూస్తే ప్రతి నెల బకాయిలు చెల్లించిన తర్వాత 5వ తారీఖు లోపలనే రెగ్యులర్గా దీనికి సంబంధించినటువంటి బకాయిలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం స్పందించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను నేను మధు మల్కేడ్కర్ సైనింగ్ ఆఫ్.